తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు అయిపోయినా గాని కేసీఆర్ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర పదజాలంతో చంద్రబాబును ఓరేంజ్ లో ఉతికారిస్తున్నాడు. తమ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ఎంటర్ అవడాన్ని కేసీఆర్ ఏమాత్రం సహించలేకపోతున్న విషయం ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం ఆసన్నమైందని కూడా కేసీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆంధ్రగడ్డపై ఘన సన్మానం జరగనుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాలకు ఇది నిదర్శనంలా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నెగ్గిన 5 యాదవులను గుంటూరు జిల్లాలో ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ నాయకుడు గురజాల ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి కుమారుడు కోటయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ సన్మానం జరగనుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ కు కూడా ఈ కార్యక్రమంలో సత్కారం చేయనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, నోముల నరసింహ యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్లను సన్మానించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని యాదవులందరూ ఒకటే అని చాటాలని గురజాల ఎమ్మెల్యే కుమారుడు కోటయ్య యాదవ్ భావిస్తున్నాడు. అయితే కోటయ్య యాదవ్ వైసీపీ నేత కావడం, సన్మానానికి వస్తున్న నేతలు టీఆర్ఎస్ కు చెందినవారు కావడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు కులాల వారీగా ఏపీలో ఎంటరై చంద్రబాబు ఓటమికి కృషి చేసే అవకాశాలను ఈ ఘటన చాటుతోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.